తెలుగుదేశం పార్టీ తరపు నేను సీఎం అభ్యర్థిని కాబట్టి నా సవాళ్లు నా టార్గెట్లు అన్ని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆ కుప్ప నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ ముత్తు జూనియర్ ఎన్టీఆర్ ముత్తు అతన్ని తీసుకొని రండి ఈ నారా లోకేష్ వల్ల నాశనం అయిపోతారు అంటే నారా లోకేష్ గారి ప్రమాణాన్ని రమ్మంటే వచ్చే అంత ధైర్యం లేదా వైసీపీ నాయకులు ఆయన ఒక పార్టీ జనరల్ సెక్రటరీ నేను ఒక పార్టీ జాయింట్ సెక్రటరీ నేను సరిపోతా లేదంటే మా పార్టీలో ఉన్నవారు నా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా నేను ఒప్పించి తీసుకొని వస్తా సవాల్ విసిరింది పార్థసారథికి లేదంటే కార్మూరు వెంకటరెడ్డి గారికి కాదు నేను పెద్ద నాయకుణ్ణి ఎందుకంటే ఒక చోట పోటీ చేస్తా ఒక చోట కూడా నేను గెలవలేదు కనీసం ఒక్కసారి కూడా నేను సర్పంచ్ కాలేదు అట్టదారిలో నేను ఎమ్మెల్సీ తెచ్చుకున్నా కాబట్టి నేను విసిరేటటువంటి సవాల్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలని అంటే ఇంతకంటే ఇంకా హాస్యాస్పదం ఏముంటది జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌడీ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు నారా లోకేష్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి చంద్రబాబు గారు సభ పెడితే రాళ్ళు విసురుతున్నది ఎవరు రాళ్ళ వర్షం కురిపించింది ఎవరు ఇది డ్రామా అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రాణాలని మాట్లాడింది ఇదే వెల్కమ్ టు ప్రజా ప్రశ్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి వ్యాఖ్యలతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయని చెప్పాలి ఆయన నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి తాడేపల్లి నుంచి బయలుదేరి రావాలి అంటూ ఆయన ఒక సంకేతం పంపించడం డైరెక్ట్గా డిమాండ్ చేయడం అసలు ఏంటి నారా లోకేష్ గారు ప్రమాణం లేదంటే ఆయన విసిరిన సవాల్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా లైట్ తీసుకుందా లేదంటే ఆయన ఆ స్థాయి వ్యక్తి కాదు అని చెప్పి సరిపెట్టుకుంటుందా అసలు ఏమనుకుంటుంది ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి శేఖర్ గారు అట్లానే పీడీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం ఎస్ ఎలా చూస్తున్నారు ఫస్ట్ నారా లోకేష్ గారు మీకు సవాల్ విసిరి చాలా రోజులైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అడపదడప మీ ఎమ్మెల్యేలు అయితే అక్కడక్కడ స్పందించారు అంటే ఏంటి నారా లోకేష్ గారు సవాల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదా మీ పార్టీ ఆ ధైర్యం లేదని అనుకోవాలా ఎలా చూడాలి శేఖర్ గారు ఇప్పుడు సవాలు విసరడానికి ఒక స్థాయి ఉండాలి మేము అంతకుముందు కూడా చెప్పాం ఇప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు అందరం సవాలు విసిరేసి ముఖ్యమంత్రి గారిని రండి మేము విసిరే సవాళ్ళు మీరు స్వీకరించకంటే రేపు రోజు ముఖ్యమంత్రి గారికి ఇంకేం పని ఉండదు రోజు వచ్చి ఆ సవాళ్ళు స్వీకరిస్తా రోజు అదే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి నారా లోకేష్ అనే అతనికి ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా చేసినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే పార్థసారథి గారు ఆయన ఆల్రెడీ సవాల్ని స్వీకరించారు ఆ రోజు అంటే ఆయన సవాల్ని స్వీకరించి నేను రెడీ మేము వస్తాము నువ్వు మీరు సిద్ధమా మీరు కూడా చెప్పి ఏమీ మా ప్రమేయం లేదు మాకు సంబంధించినటువంటి ఏమీ లేదని చెప్పి చేయడానికి సిద్ధమా అని చెప్పారు నారా లోకేష్ గారు సవాల్ విసిరింది పార్థసారథికో లేదంటే కారుమూరు వెంకటరెడ్డి గారికో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అక్కడ ప్రమాణం చేయమంటున్నారు ఇవాళ అలిపిరి వెళ్ళి అక్కడ నుంచొని మీరు ప్రమాణం చేయడానికి రండి అంటే ఎందుకు మీ పార్టీ స్పందించలేదు అదే నేను చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను శేఖర్ గారు ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ఒక ఎమ్మెల్యే అయినటువంటి స్థాయి కూడా కాదు కానీ మా వాళ్ళు ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి వస్తానికి రెడీ అని చెప్పి లోకేష్ గారు కూడా మాజీ మంత్రి అండి వెంకటరెడ్డి గారు లోకేష్ గారు కూడా మాజీ మంత్రి మాజీ మంత్రి సార్ ఎలా మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారా అయినటువంటి మాజీ మంత్రి కాదు ఎమ్మెల్సీ ద్వారా అయినటువంటి మాజీ మంత్రి ఏ రాజకీయ అనుభవం లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి అడ్డదారిలో వాళ్ళ బాబు అధికారంలో ఉన్నప్పుడు కొడుకుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి తీసుకుంటే అదే అదే మనకి విలువ లేదంటే అదే మనకి ఆధారము లేదంటే దాన్నే మనం బేస్ గా తీసుకొని వెళ్ళాలంటే ఇంకా రాజకీయాలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం ఉండదు సో నారా లోకేష్ అనే అతనికి అసలు సవాలు విసిరే స్థాయే లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి సవాలు విసరాలంటే ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ముఖ్యమంత్రి గారికి సవాలు విసిరితే అప్పుడు స్వీకరిస్తారా లేదనేది మనం అనుకోవాలి అలా కాకుండా మనం ఏదో పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నామంటే కేఏ పాల్ లాంటి పార్టీలు 100 ఉన్నాయి ఆ రిజిస్టర్ అయిన పార్టీలు చాలా ఉన్నాయి రికగ్నైజ్ అయిన పార్టీలు ఇవన్నీ సో ఆ పార్టీలో మీరు మళ్ళీ మళ్ళీ లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రధాన కార్యదర్శి కాదు జాతీయ కార్యదర్శి ఆయన సార్ నేను అక్కడికే వస్తున్నా
అంతకంటే తక్కువ సార్ ఇంకా కేఏ పాలన ఏదైనా సేవ చేశాడేమో నారా లోకేష్ ఏం సేవ చేశాడు చెప్పండి కేఏ పాలన ఇంకేమైనా ప్రజలకి ఆయన సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాడేమో నారా లోకేష్ ఏం ఖర్చు పెట్టాడు చెప్పండి కేఏ పాలకతో కూడా అసలు కంపేర్ చేయకూడదు అంతకంటే తక్కువ స్థాయి నారా లోకేష్ ది సో నవతరం పార్టీయో నవోదయం పార్టీ అటు రకరకాల పార్టీలు ఉన్నాయి అలాంటి పార్టీలో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో ఎంతో మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు దాంట్లో ఓ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన ఎవడో సవాలు విసిరితే 151 సీట్లతో ఏదైతే రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీ ఒకసారి అపోజిషన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరో పరిమాణాలందరూ సవాళ్ళు విసిరేసి ఆ సవాళ్ళు స్వీకరించాలంటే ఎటువంటి సవాళ్ళు ఎవరు విసురుతున్నారు అనేది మరి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ప్రమాణం చేయాలి అనే పదానికి మీరు సమాధానం చెప్పాలి అలిపిరి వచ్చి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి గారికి గాని ఆయన కుటుంబానికి సంబంధం లేదు అనేది అక్కడ వెంకటేశ్వరం సాక్షిగా ప్రమాణం చేయమని అనడం ఓకే మీరు ఆ ప్రమాణాన్ని మీరు లైట్ తీసుకున్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈ మాట అనడం ఇది రాజకీయంగా చూస్తున్నారా తిరుపతి ఉప ఎన్నికల్లోనే అది ఎందుకు తీసుకొని వచ్చారనేది మీకు అక్కడ అర్థమైపోతా ఉంది అదే అడుగుతున్నాను నేను కూడా 2019 ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంది నారా లోకేష్ గారు వాళ్ళ టైంలోనే ఎఫ్ఐఆర్ అనేది జరిగింది అంటే వాళ్ళ టైంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలా నారా లోకేష్ ఆ రోజు మేము ప్రమాణానికి సిద్ధమని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఇదే ఇదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పి ఆ రోజు ఎందుకు సవాలు విస్తున్నా ఈ 21 నెలల కాలంలో ఎందుకు విస్తున్నా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు ఇటువంటి సవాళ్ళు విసురుతున్నారంటే ఏదో ఒక విధంగా పబ్లిసిటీ కోసం నారా లోకేష్ అనే అతను వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కదోవ పరిచించడం కోసం ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ రోజు అక్కడికి వచ్చి అలిపిరిలో ఇచ్చేశారు ఖచ్చితంగా నారా లోకేష్ చేసినటువంటి దేనికి అరెస్ట్ ఖచ్చితంగా అవ్వాలండి అరెస్ట్ కూడా చేయాలి ఎందుకంటే ఓ పక్క పాండమిక్ యాక్ట్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి ధర్నాలు ఎటువంటి నిరసనలు తెలియజేయడానికి వీల్లేదు అటువంటి చోట ఇక్కడ వచ్చి రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ ఏదో అశాంతి కలగజేయాలి లేదంటే ఇక్కడ ఒక కుటుంబపూర్తంగా వెళ్తాను మీకు తెలియదు ఏం కాదు రాజకీయాల్లో సవాళ్లు అనేవి కామనే ఓకే ప్రమాణాలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయేమో మొన్న ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే నేను ప్రమాణం చేశారు కానీ ఇలా ప్రమాణాలు చేసి సవాలు విసిరినంత మాత్రాన అరెస్టులు చేసేయాలా సార్ సవాళ్లు విసర్తం ప్రెస్ మీట్ లో కూర్చొని విసరటం వేరు సవాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఒక అలిపిరిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటటువంటి అలిపిరిలో ఒక ఏదైతే హిందూ ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వేలాదిగా ప్రతిరోజు భక్తులు వచ్చేటటువంటి అక్కడికి వెళ్ళి మీరు ఒక అక్కడ ఏదో ఒక నిరసన కార్యక్రమం లాగానో అక్కడికి వెళ్ళి చేస్తే ఇది ఏమంటారు అది కూడా ఎలక్షన్ కోర్ట్ టైంలో సో ఖచ్చితంగా ఇటువంటి చేశాడు కాబట్టి నారా లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి చేస్తేనే ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చిగా సవాళ్ళు లేదంటే పిచ్చి పిచ్చిగా లేదంటే వచ్చి వస్తారా మీరు నేను సిద్ధంగా ఉన్నా లేదంటే నోటికి అంత కోతలు వస్తే అంత కోతలు పూయకుండా ఉంటాడు ఇక్కడ ప్రజలకు ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఏప్రిల్ 7వ తేదీన సూలూరుపేటలో సవాలు విసిరితే ఓకే మీరన్నట్టు పాదసారథి గారు స్పందించారు లేదంటే అంబటరామబాబు గారు స్పందించారు ఓకే నేను కూడా విన్నాను అవన్నీ కానీ ఇప్పుడు తిరుపతి అలిపిరి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్పందన రాలేదు ఇప్పుడు ప్రమాణం చేయమంటే ముందుకు రాలేకపోతున్నారు ప్రమాణం చేసి మీరు సచ్చిల్రా నిరూపించుకోవచ్చు కదా ప్రాబ్లం ఏంటి ఇదే సమయంలో ఎందుకు సభ పెడతామని చెప్పి అసలు ఈరోజు యాక్చువల్గా సభలో ఉండాలి మీలాంటి వాళ్ళు అందరూ అక్కడే ఉండాలి కానీ సభ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇదంతా ఎందుకు చేసినట్టు ఎవరికి భయపడి చేసినట్టు అంటే నారా లోకేష్ గారి ప్రమాణాన్ని రమ్మంటే వచ్చే అంత ధైర్యం లేదా వైసీపీ నాయకులకి అనేది ఇక్కడ తిరుపతి ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారం ఎవడండి లోకేష్ అసలు నేను అడుగుతున్నా ఎవడు లోకేష్ అది మీరే చెప్పాలి ఎవడు లోకేష్ జాతీయ కార్యదర్శి లోకేష్ అనేవాడు అవును రాజకీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ జాతికే ఈ రోజు వాళ్ళు జాతిని కాపాడుకోలేకపోతున్నటువంటి పార్టీ మళ్ళీ ఒక జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ 23 సీట్లు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉందో లేదో తెలియనటువంటి ఊగిసట్లో ఉన్నటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ అటువంటి జాతీయ పార్టీలో ఈయన పెద్ద ప్రధాన కార్యదర్శి ఇతర సవాలు ఇచ్చితే ముఖ్యమంత్రి గారు వచ్చేయాలి ఆ సవాళ్ళు స్వీకరించేయాలి ఏం బుద్ధుణ్ణి మాట్లాడుతున్నాడు లోకేష్ కడుపు అన్నం తినేవాడే ఉన్నాం మాట్లాడతాడండి అది స్థాయి ఏంటో తెలుసుకోవాలి కదా మన స్థాయి ఏంటి మనం అసలు సవాలు విసిరేటటువంటి స్థాయి ఉందా లేదా
मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु स्थाई अला स्थाई అటువంటి నాయకులకు మన సవాలు విసిరేటటువంటి స్థాయి మనకుందా లేదా అని ఆలోచన చేయకుండా ఏదో సూళ్ళూరుపేటలో విసిరా లేదంటే నాయుడుపేటలో విసిరా లేదంటే శ్రీకాళహస్తిలో విసిరా ఏ పని పాట లేకుండా ఏదో సవాలు విసిరితే ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్పందించాలి లేదంటే మా పార్టీ నాయకులు వచ్చి రోజు అట ప్రమాణాలకు సిద్ధం కావాలి అంటే వీళ్ళకేం పని లేదు కాబట్టి మాకు కూడా పని లేదు మేము కూడా వచ్చేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి లోకేష్ మాట్లాడే మాటలు కూడా మనం తీసుకుంటే ఎందుకంటే బుద్ధి తక్కువ ఇంకోటి ఉంటుంది అంటే ఎవరి మైలేజ్ కోసం జరుగుతుంది ఇది తిరుపతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మైలేజ్ తెచ్చుకునే అంశమా మీ మైలేజ్ ని డ్యామేజ్ చేసే అంశమా సార్ ఎవడో ఒకడు మమ్మల్ని డ్యామేజ్ చేస్తే మేము డ్యామేజ్ అవుతామనో లేదంటే వాళ్ళు ఇటువంటి చేస్తే వాళ్ళకి 4 ఓట్లు పడతాయి అనో వాళ్ళు అనుకుంటే ఎంతకంటే బుద్ధి తక్కువ కార్యక్రమం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ప్రజలకి మనం ఏం చేసామో చెప్పుకొని మేము ఓట్లు అడుగుతాం ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 22 నెలల కాలంలో ఇదిగో మేము ఈ కార్యక్రమాలు అందించాం మమ్మల్ని చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం సూటిగా నారా లోకేష్ ఏం అడుగుతా ఉన్నారు ఏదో కులాన్ని తీసుకొని వచ్చో లేదంటే ఒక మతాన్ని తీసుకొని వచ్చో లేదంటే ఇంకో ఆ ప్రమాణాలు చేస్తానికి సిద్ధమా లేదంటే ముఖ్యమంత్రి గారు భయపడిపోతున్నారు నేను పెద్ద నాయకుడిని ఎందుకంటే ఒక చోట పోటీ చేస్తే ఒక చోట కూడా నేను గెలవలేదు కనీసం ఒక్కసారి కూడా నేను సర్పంచ్ కాలేదు అడ్డదారిలో నేను ఎమ్మెల్సీ తెచ్చుకున్నా కాబట్టి నేను విసిరేటటువంటి సవాల్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలని అంటే ఇంతకంటే ఇంకా హాస్యాస్పదం ఏముంటది అద్భుతమైన కామెడీని పండించడంలో నిజంగా నారాలపేట తిట్ట అటువంటి కామెడీ సీన్లు ఎందుకంటే ఇప్పుడు మనకి సీన్స్ ఉండాలి సార్ లేకపోతే మీకు కానీ నాకు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా నారా లోకేష్ లాంటి అతను ఇటువంటి చేస్తేనే మనకి ఎంటర్టైన్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌడీ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు ఇటువంటి మాటలు కామెడీగా అనిపిస్తున్నాయా సార్ నేను చెప్పల నారా లోకేష్ అనేవాడు యదవ నారా లోకేష్ అనేవాడికి సిగ్గు లేదు ఆడు మనిషి పట్టుకే పట్టలేదని చెప్పి నేను చెప్పల ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు ఈ నారా లోకేష్ వల్ల ఈ పార్టీ ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఈ మొత్తు అమ్మాయిలతో తిరిగేవాడు నారా లోకేష్ అనే వ్యక్తికి క్యారెక్టర్ లేదు మందు తాగి అలా పడితే అలా బిహేవ్ చేస్తాడు నారా లోకేష్ వాళ్ళ తండ్రినే కొడతాడు నారా లోకేష్ కి అసలు రెస్పెక్ట్ ఉండదు నారా లోకేష్ దున్నపోతులాగా తింటాడు తప్ప ఇంకేమి చేయడని నేను అల్లా ఎందుకంటే నేను అన్నా మా స్థాయి అటువంటి వ్యక్తుల గురించి పట్టించుకునేటటువంటిది కాదు అటువంటి వ్యక్తులు అసలు మేము పట్టించుకో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు ఈ నారా లోకేష్ అనే అతను వల్ల ఈ ఈ దుస్థితికి వెళ్ళిపోయింది 40 సంవత్సరాల నుంచి ఎంతవరకు కరెక్ట్ వెంకటరెడ్డి గారు నేను అన్న కూడా నారా లోకేష్ అతను మనం అనాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ తెలుగుదేశం పార్టీ వల్ల నిన్న మీరు ఒక వీడియో ఫుటేజ్ చూసారు కదా ఆ వీడియో ఫుటేజ్ లో సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు ఆడి వల్ల అయ్యింది ఆడు ఈడు అని చెప్పి నారా లోకేష్ తిట్టుకుంది మేం కాదు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలకి నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు ఆ తెలుగుదేశం పార్టీలో నుంచి ఉన్న నాయకులు ఇదే నారా లోకేష్ దుమ్మెత్తిపోసినటువంటి తీరు మీరు చూసారు అంటే మేమల్లా నారా లోకేష్ చవటనో దత్తమ్మనో దేనికి పనికిరానాడనో అనో చెడబుట్టాడనో మేమల్లా ఆ మాటలు అంటుంది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇతను పనికిరాడని చెప్పి సాక్షాత్తు ఆ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని 7 సార్లు గెలిపించినటువంటి ఆ కుప్పం నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ వద్దు జూనియర్ ఎన్టీఆర్ వద్దు అతన్ని తీసుకొని రండి ఈ నారా లోకేష్ వల్ల నాశనం అయిపోతుందని మేమల్లా డైరెక్ట్ గా వాళ్ళే అన్నారు సో మేము ఎటు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాల ఆ నారా లోకేష్ అని అతను చవటో దత్తమ్మో ఇంకా పనికి మాలడం ఇంకోటో అన్ని మాకు అనవసరం ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలండి వాళ్ళు తిడుతున్నారు నారా లోకేష్ ని అంటే ఇంకా ఈ కామెడీ ఆపరు నీలాంటి ఆడు వల్ల ఈ పార్టీ ఇటువంటి అయిపోయింది నువ్వు ముందు ఈ పార్టీకి నుంచి తప్పుకో ఈ పార్టీలో నువ్వు ఇంక వద్దు అని చెప్పి నారా లోకేష్ ని వాళ్ళు అంటున్నారు సో వాళ్ళకి సమాధానం చెప్పానండి మాకు చెప్పైనా పర్లేదు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాడో నిన్న వచ్చినటువంటి వీడియోకి ఏం సమాధానం చెప్తాడో నారా లోకేష్ అడగండి లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లైవ్ లో తీసుకొని అడగండి అంటే ఇవన్నీ ఎవరి డ్రామాలు ఎవరి టార్గెట్ రాజకీయాలు చంద్రబాబు గారు సభ పెడితే రాళ్ళు విసురుతున్నది ఎవరు రాళ్ళ వర్షం కురిపించింది ఎవరు మరి అక్కడ నిజంగా రాళ్ళ వర్షం కురిసిందో లేదో అది లేదు మీరే చెప్పాలి ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి అదే సమయంలో మీరన్నప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఆయన ఓకే ఇందాక కూడా మాట్లాడారు మాది ఒక పెద్ద కుటుంబం టీడీపీ మా వివాదాలు మేమే పరిష్కరించుకుంటాం అన్నారు ఒక రకంగా అక్కడ నాకు ఏదో జెన్యున్ గానే అనిపించింది నారా లోకేష్ గారి మాటలు ఆ వీడియోలో ఉన్నది మా అచ్చెన్నాయుడు గారు కాదు లేదంటే ఆ వీడియో మాకు సంబంధం లేదనే మాట అయితే అల్ల ఒక రకంగా మరి అక్కడ మెచ్చుకోలేము ఎలా చూడాలి అసలు ఈ డ్రామా కారణం ఏంటి ఈ రాళ్ళ దాడి ఏంటి నారా లోకేష్ గారి మీద ఈ హడావుడి ఏంటి సార్ రాళ్ళ దాడి జరగలేదు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి దాడి జరిగితే ఎవరికి గాయమైంది ఎన్ని రాళ్ళు తగిలి
ఎక్కడెక్కడ తగిలి ఎక్కడ కోసుకుపోయిందో వాళ్ళు చూపిస్తే అప్పుడు మనం సమాధానం చూద్దాం. రెండు అసలు ఇది మూడు పార్టీలు టీడీపీ కార్యకర్తలు గాయాలైనాయి అని రాశారు కదా సార్, వాళ్ళ అనుకూల పత్రికలు మీడియాలో కూడా వచ్చింది కదా. అవును గాయాలైనవి సార్, ఎక్కడ గాయాలైనవి అవన్నీ తీసుకుని చూపించాలి కదా, ఎవరు ఎవరు దాడి చేస్తే గాయాలని. అసలు రాళ్ల దాడి జరగలా ఫస్ట్ థింగ్ సార్, ఇది మొత్తం మూడు పార్ట్లు. మరి మూడు పార్ట్లు చంద్రబాబు గారి చేతిలో వచ్చింది మరి. కాదండి కాదు కాదు, మనం సహజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కన చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ రాయిని తీసుకొని వచ్చి ఇదిగో ఈ రాయి తగిలిందని చూపిస్తే ఇంతకంటే ఇంకో ఉంటుంది ఏమన్నా ఉంటుందా? మీకు మోసాలు చేయటం, ఎన్ని పోట్లు పడవటం, అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయినాడికి ఇటువంటి డ్రామాలు అనేది సర్వసాధారణం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన ఆయన చెప్పులేస్తాడు, మళ్ళీ ఆయనే వేయించుకుంటాడు, ఆయనే రాళ్ళు వేయించుకున్నట్టుగా నటిస్తాడు, లేదంటే రాయి వచ్చినట్టుగా నటిస్తాడు. అసలు రాళ్ళు వేయలేదు ఫస్ట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. రెండు మూడు పాటలుగా మీరు చూడాలి, ఎవరైతే ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ ఆకుల వెంకట్ జూబ్లీస్ కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే ఏదో ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశాడని అంటున్నారు, 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రెండ్ సెట్ బిల్డర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో 6 కోట్ల రూపాయలు ఇతనికి ఇవ్వాలి అక్కడ. అంటే ఇతను మరి చేసినటువంటి వర్క్ కి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పారో మరి ఎట్లా తెలియదు, కానీ 6 కోట్ల రూపాయల వ్యవహారం మీద దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అతను తిరుగుతూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళు అధికారంలో కోల్పోయిన ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు కలిసినా కూడా వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవటం, కొన్నిసార్లు అసలు ఇతను చూసి అసహ్యంగా మొహం దిప్పుకొని నారా లోకేష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం ఇవన్నీ చూసినాక అతను మొన్న తిరుపతి మీటింగ్ కు వచ్చాడు. అంటే నిన్న ఏదైతే ఉగాది కంటే ముందు రోజు, ఉగాది కంటే ముందు రోజు తిరుపతి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి చాలా సార్లు ప్రయత్నించినా కూడా అతను చంద్రబాబు నాయుడు గారు ఇతను మొహం చూసి తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు తప్ప కలవల. ఆయన ఒక రోడ్ షో ఏదైతే ఈ రాయి దాడి అనేది ఏదైతే వాళ్ళు తీసుకొని వచ్చారో ఈ డ్రామా జరిగే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇతను ఆల్రెడీ ఆ మీటింగ్ లో లైన్ గా నడుచుకుంటా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల రోప్ ఉంటది కదా, ఆ రోప్ బయట ఇతను నిలబడ్డాడు. నిలబడి పిలుస్తున్నా పట్టించుకోపోవడంతో చొక్కా విప్పేసి చొక్కాని విసిరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎక్కడైతే లోపల ఉన్నారో అంటే ఆ లోపల రోడ్లో లోపల నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అక్కడ ఇసిరేసాడు. ఇసిరేసినాక అది పెద్ద ఎత్తున మీడియాలోకి రాకుండా కవర్ చేయడం కోసం ఎమ్మటనే ఒక రాయిని తీసుకొని వచ్చి బహిరంగ సభ, ఎమ్మటనే మీటింగ్ కాబట్టి ఆ బహిరంగ సభలో ఇదిగో ఒక రాయి మామే వేశారు, ఎవరు ఇడియట్స్, ఎవరు అంతు చూస్తానని చెప్పి ఈ డ్రామాను క్రియేట్ చేశారు. తెల్లవారే ఏదైతే తాజ్ గేట్ వే హోటల్ ఏదైతే ఉందో తిరుపతిలో, ఆ తాజ్ హోటల్లో పొద్దున్నే అచ్చెన్నాయుడు గారిని కలవటం జరిగింది. అతను కలిసినప్పుడు అచ్చెన్నాయుడు గారు కలిసినప్పుడు ఈ సంభాషణ వచ్చింది. ఆయన కూడా క్లారిటీగా అచ్చెన్నాయుడు గారు ఈ పార్టీ పరిస్థితి 17 తర్వాత అయిపోయిందిలే, పార్టీ ఉండదు, బొక్కా ఉండదు, ఏ మాట్లాడాడు కదా మనం మాట్లాడినట్టు మాట. సో ఇవన్నీ ఇక్కడ మొత్తం 3 వ్యవహారాలు మీరు చూడాలి సార్ ఆ వీడియోలోనే, మీరు మొత్తం 3 పాయింట్స్ గ్రహించుంటారు. ఒకటి ఏంటి, ఏదైతే ఈ ఈ రాళ్ళ దాడికి సంబంధించిన విషయం కూడా అతను ఎత్తాడు, ఈ రాళ్ళ దాడిది కూడా బయటకు వచ్చింది అంశం అని. అంటే అతను రాళ్ళది డ్రామా అనేది అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాడు ఇక్కడ, ఇది డ్రామా అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ప్రాణహాని ఉందని మాట్లాడింది ఇదే ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకుడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అతనే సస్పెండ్ చేయాలి, అక్కడ స్టిల్ కంటిన్యూయింగ్ తెలుగుదేశం పార్టీ, అతను కంటిన్యూగా ఉంటుంది ఇంకా తెలుగుదేశం పార్టీ, ఎక్కడ సస్పెండ్ చేయాలి, ఎక్కడ ఇది మా వీడియో అని కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు, మేమేం చూసుకుంటాం అని చెప్పారంటే అసలు ఈ డబ్బుల వ్యవహారం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి. నేను అడుగుతున్నా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవిలో ఉండి నేను అడుగుతున్నా, నువ్వు ఏదైతే స్టేట్ జనరల్ సెక్రటరీ లేదంటే నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కదా లోకేష్, నువ్వు ఒక జనరల్ సెక్రటరీగా ఒక పార్టీకి, నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మే ఒక ప్రజల ఆధారంతో ఉన్నటువంటి ఒక నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక పార్టీ జాయింట్ సెక్రటరీగా నేను సవాలు విసురుతున్న నారా లోకేష్ ని, నువ్వు నిజంగా మగాడివి అయితే, నువ్వు మగాడివి అని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నారా లోకేష్ నేను వస్తా ఎక్కడ టెంపుల్ అంటే అక్కడ టెంపుల్ కి, నువ్వు ఏదైతే అతను వెంకట్ అలియాస్ వెంకటేశ్వరరావు కి నాకు సంబంధం లేదని గాని ఆ డబ్బుల వ్యవహారం గురించి నాకు తెలియదని గాని ఆ ఫ్యామిలీ నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోనని నేను అనలేదని గాని నువ్వు వచ్చి ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా చేద్దామా, లేదంటే నువ్వు రోజు ఉండేటటువంటి హైదరాబాద్ లో ఏదన్నా గుడి నువ్వైనా సెలెక్ట్ చేసుకో, అక్కడికైనా వెళ్ళి ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా, మేమేం చెప్తాం, మేము నీతిగా నిజాయితీగా పాలిస్తున్నాము, మేము ఎక్కడా కూడా ఇటువంటి ప్రోత్సహించం, మేము ఎవరిని ఇటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయలేదు, మేము వస్తాం, నువ్వు మన ప్రమాణ స్వీకారం చేయడానికి నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నావు, వచ్చి ప్రమాణం చేయమని ఉంటావు. ఎందుకంటే లోకేష్ సవాలు విసిరాడు కదా, ముఖ్యమంత్రి గారు చూశాడు కదా, ఆయన ఓ పార్టీ జనరల్ సెక్రటరీ, నేను ఓ పార్టీ జాయింట్ సెక్రటరీ, నేను సరిపోతా,
లేదంటే మా పార్టీలో ఉన్నటువంటి నా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా నేను ఒప్పించి తీసుకొని వస్తా. ఈ తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదిగో రాళ్ల దాడి నిజంగా జరిగిందని, ఇదిగో నిజంగా రాళ్ళు వేశారు మా మీద, ఇది మేము ఎటువంటి కుట్ర చేయలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయడానికి రెడీయా? లేదు. ఏదైతే వెంకట్ ఈ విషయంలో ఏదైతే ఆకుల వెంకటేశ్వరరావు ఏదైతే నిన్న వీడియో వచ్చిందో ఆ వీడియో అంశం మీద కానీ దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ మీద డిస్కస్ మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని లోకేష్ సవాల్ విసురుతున్నారు. ఇదే టాపిక్ ఇక్కడ పాయింట్ అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నన్ను నారా లోకేష్ ను విడదయ్యలేరు అనేది ఆయన అంటే ఇదంతా మీరు చెప్తున్నది ఓకే బాగానే ఉంది, ఆ వీడియో చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది, కానీ మీరు కావాలనే చేయించారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారనేది ఆయన తాజాగా చేసిన ఆరోపణ. సరే సార్, అలానే అనుకుందాం, అది మనమే చేయించామని అనుకుందాం అన్నమాట, ఆ వర్షంలోకి వెళ్దాం. దాంట్లో ఉన్నది వాస్తవేగా, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది వాస్తవమే కదా. 17 తర్వాత పార్టీ ఉండదు, బొక్క ఉండదు అని ఆయన లాంగ్వేజ్ లో మాట్లాడింది వాస్తవమే కదా. 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం వచ్చినటువంటి వాస్తవమే కదా. 6 కోట్ల డీలింగ్ సంబంధించి వచ్చినటువంటి వాస్తవమే కదా. ఏదైతే రాళ్ళదాడి మాట వచ్చింది, ఆ 2 నిమిషాల వీడియోలో వచ్చినటువంటి మాట వాస్తవమే కదా. సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకుడు ఆకుల వెంకటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే కదా. ఇవన్నీ మేము చేయించాల్సిన అవసరం మాకేంటి సార్? నాకు అర్థం కాల అంటే మేము చంద్రబాబు నాయుడిని పట్టించుకుంటున్నాము, ఆయన పెద్ద లీడరు, రోజు ఆయన గురించి పట్టించుకుంటామని నేను ఫీల్ అయిపోతున్నారేమో. చంద్రబాబు నాయుడు అనే అతను మేము పట్టించుకోవాలా? పట్టించుకోం కూడా. పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు అసలు బయటికి రాడు. పట్టించుకొని మేము వాళ్ళు చేసేటటువంటి ప్రతి కామెంట్ ని కూడా మేము సీరియస్ గా తీసుకుంటే, నారా లోకేష్ అనే ఒక పనికిమాలిన వ్యక్తి, దేనికి పనికిరాని వ్యక్తి, రాజకీయాల్లో శుద్ధ దండగా ఏం మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి చేసేటటువంటి ప్రతి సవాల్ని నిజంగా మేము స్వీకరించి నిజంగా పట్టించుకుంటే ఇప్పటికి ఇన్ని సవాళ్ళు వేస్తాడు, ఇన్ని కూడా రాడు. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే ఒక విషయం ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే, వైసీపీని నారా లోకేష్ గారు ట్రాప్ లో లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రమాణాలు ఈ సవాళ్ళు విసురుతున్నారా? లేదు అంటే నేను కూడా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ తరపు నేను సీఎం అభ్యర్థిని కాబట్టి నా సవాళ్ళు నా టార్గెట్లు అన్ని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేదేనా? మీరు ఆ స్థాయిలో చూస్తున్నారా? సరే, ఇప్పుడు నేను సీఎం అవ్వుకుంటానంటే ప్రతి ఒక్కటి సీఎం కాదు సార్, 5 కోట్ల మందిలో ఒక్కరికే వచ్చింది సీఎం అభ్యర్థిని అని. నిజంగా నారా లోకేష్ సీఎం అభ్యర్థి రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేయమనండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకే ఆయనే టార్గెట్ చేస్తున్నానని ఈయన ఫీల్ అవుతున్నారా అనేది నా ప్రశ్న. సార్ దయచేసి నారా లోకేష్ కి తెలుగుదేశం వాళ్ళకి కంపేర్ చేస్తారు. లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గొడ్డుతో కూడా సరిపోరు. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఆయన ప్రమాణం చేయమంటున్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యుల సంబంధం లేదు ప్రమాణం చేయమనేది. దీనికి ఓకే మీరు నారా లోకేష్ గారు స్పందించకపోయినా ఆయన ఒక ఆరోపణ అయితే విసిరేశారు, మీ మీద ఒక సవాల్ విసిరేశారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? దాని మీద స్పందించాల్సిన అవసరం లేదా వైసీపీకి? మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి అప్పుడు ప్రాథమిక ఆధారాలను మీరు తప్పించారు అనేది ఈ రోజు ఓపెన్ గా ప్రజలు అనుకుంటున్న మాట జరిగినటువంటిది కూడా. అంటే మీరు కానీ ఆ రోజు నిజంగా మీరు కానీ ఎంక్వైరీ చేయకుండా మీరు కానీ ఇచ్చిండుంటే వేరే, మీరు కానీ ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిండుంటే మీరు ఈ రోజు ఈ అంశాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఉండేవాళ్ళు కదా. అంటే ఆ రోజు మీరు రాజకీయంగా ఆ రోజు కూడా దాని అంశాన్ని వాడుకున్నారు, ఈ రోజు కూడా మన ఎన్నికల వస్తున్నారు, ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఇస్తే మీ నాయకులు బండారం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి మీ బీటెక్ రవి ఆ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి బండారం బయటపెట్టి బయటపడింది కాబట్టి మీరు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వల్ల ఇవ్వకపోతే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. దాంట్లో మేము వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాం, ప్రమాణం చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు. మేము వచ్చి ఎట్లా ప్రమాణం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సంబంధం ప్రమాణం చేస్తారు. సో మీరు అందరూ వచ్చి ప్రమాణం చేయమంటే ఒకటి అందాం సార్, ప్రమాణం చేసాం అనుకోండి ఇంకా ఎంక్వైరీలు అవసరం లేదా? ఎంక్వైరీలు అవసరం లేకుండా అంటే ప్రమాణం చేసేస్తే ఎంక్వైరీ జరగకుండా అయిపోయింది. సో వాళ్ళ నాయకులందరూ బయటపడిపోతారు, తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ఇది చేస్తున్నాడు నారా లోకేష్ ఇలా రెచ్చగొట్టేటటువంటిగా, అది కూడా ఎందుకు గమనించట్లా మీరు? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి లోకేష్ గారు ప్రమాణాలకు సంబంధించి సవాళ్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అయితే స్థాయి గురించి ఆలోచిస్తుందా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు అనేది కూడా ఒక క్లారిటీ వస్తున్న అంశం. మరి టీడీపీ దీని మీద ఎలా ముందుకు వెళ్తుంది, ప్రజలిచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇది బేస్ చేసుకుని రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో వేచి చూడాల్సిన అంశాలు ఇవన్నీ. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.